వాటిగా విస్తీర్ణము 6 ఎకరాల 80 సెంట్ల కుంటపురం పోగులో దాదాపుగా 100 సంవత్సరాల నుండి హిందువులు తమ చనిపోయిన వారినటువంటి గోరిలను వేసుకుంటూ ఇక్కడ ఒకే ఒక శ్మశాన వాటిక రాయచోటి ప్రాంతంలో 2 లక్షల జలాభాగల రాయచోటి ప్రాంతంలో దాదాపుగా 1 లక్ష హిందువులు ఉన్నటువంటి శ్మశాన వాటికలో వాళ్ళ గోరిలు వేసుకుంటూ వాళ్ళ పూర్వీకులను ఆరాధించుకుంటూ ఈ శ్మశాన వాటికగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య 1 నెల నుంచి రాయచోటి అన్నమయ్య జిల్లాగా ప్రకటించిన తర్వాత ఈ కబ్జాదారులకు కుంటలు వాగులు వంకలు అవన్నీ పోయి చివరికి ఈ శ్మశానాలను కూడా ఆక్రమించుకోవడానికి ముందుకొచ్చి ఈ జోరాయికుంట శ్మశాన వాటికను ఆక్రమించుకోవాలని ఆ శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి ఆ లబ్ధిదారులు ఆ ఎంక్రోచ్మెంట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ స్థలం లేకి వాళ్ళ యొక్క తావులకు విలువ వచ్చేదానికి ఈ శ్మశానం మధ్యలో దారి రావాలని రెవెన్యూ వారితో లాలూచి పడి దారి వేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ప్రజా సంఘాల వారు మరియు కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఈ శ్మశానాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ తిరగబడి వాళ్ళని ఆపి దాదాపుగా 1 నెల వరకు ఈ శ్మశాన వాటికి జోలికి రాకుండా చేయడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో ఈ రెవెన్యూ వారు ప్రభుత్వం వారితో లాలూచి పడినట్టుగా ఉండాలి కావున వాళ్ళు తిరిగి క్రేన్ల సహాయంతో ఈ మధ్యలో దారి వేయడానికి ప్రయత్నిస్తూ ఎంఆర్ఓ గారి యొక్క సహాయంతో దారి వేయడానికి ప్రయత్నించారు. నిన్నటి రోజు ఎంఆర్ఓ కూడా అక్కడ పక్కన ఒక దారి ఉంది, ఆ దారిలో మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ శ్మశాన ఒక్క శ్మశానానికి ఏదైనా జరిగినా కానీ మీకు కేసు పెడతామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. అయితే కొంచెంసేపు ఒక్కరోజు మాత్రం నిలుకుండి ఈరోజు తిరిగి ఈ ఎంక్రోచ్మెంట్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ రోడ్డు వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే జనాలందరూ వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారిని గొరవ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకేం సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఘోరాతి ఘోరమైనటువంటి సమస్య. ఈ అన్నమయ్య జిల్లాలో ఒకే ఒక పెద్ద శ్మశాన వాటిక ఉంది. ఈ శ్మశాన వాటికలు అందరూ ఇక్కడనే తమ గోరెలను పూర్వీకుల యొక్క గోరెలను వేసుకుంటూ ఉగాది రోజు పండుగ చేసుకొని వాళ్ళు టెంకాయలు కొట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఒకే ఒక శ్మశాన వాటికను కాపాడవలసినటువంటి రెవెన్యూ వారు దీనిపైన శ్రద్ధ చూపకుండా వాళ్లకు సపోర్టివ్గా మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ శ్మశాన వాటికను నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ఈ ఘోరాన్ని కలెక్టర్ గారు మరియు ప్రభుత్వము ఆర్డీఓ గారు దీనిపై స్పందించి శ్మశాన వాటికపైన ఈ ఎంఆర్ఓ గారిపైన తగు చర్యలు తీసుకొని శ్మశాన వాటికను కాపాడవలసిందిగా కోరుతున్నాం.